హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. నా పేరు నాగమణి. ఈరోజు మా మిద్దె తోటలో కాసిన కాయగూరలు, పూసిన పువ్వులు చూద్దాము. ముందు కాయగూరలు కట్ చేద్దాము. ఇదండి, ఇవి పొట్లకాయలు. ఈ పాదుకి 3 పొట్లకాయలు వచ్చాయి. సరే, ఇంకా పెద్ద పొట్లకాయ ఇక్కడ ఉంది, కట్ చేద్దాము. ఇదండి, చూసారా ఎంత పెద్ద పొట్లకాయో. ఇది సీడ్స్ కోసం ఉంచిన పొట్లకాయ. ఇది ఈ పొట్లకాయ మనం హార్వెస్ట్ చెయ్యొచ్చు. ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాం. ఇదిగండి, మిద్దె తోటలో పెరిగిన పొట్లకాయ. చూసారు ఎంత ఉందో. ఇది ఒక దగ్గర పెడదాం. ఇంకా ఇక్కడ కాకరకాయలు ఉన్నాయి, కట్ చేద్దాము. ఈ పొట్లకాయని ఇక్కడ పెడదాం. ఇప్పుడు మనం కాకరకాయలు. సరే, కాకరకాయ ఎంత పెద్దది వచ్చిందో. పొట్లకాయలో సగం ఉంది. ఇది కాకరకాయ, దీన్ని హార్వెస్ట్ చేద్దాం. ఇదండి, సరే ఎంత పెద్ద కాకరకాయ. ఇక్కడ కూడా ఒక కాకరకాయ ఉంది. రెండు కాకరకాయలు వచ్చాయి. వంకాయలు హార్వెస్ట్ చేద్దాము. ఇవి నల్ల వంకాయలు. సరే, ఎన్ని వంకాయలు ఉన్నాయో.
చూరా ఇవన్నీ వంకాయల గుత్తు గుత్తులు కాసాయి. ఈ రెండు వాటిలోని కాసిన వంకాయలు ఇవన్నీ రెండు మొక్కలకి కాసిన వంకాయలు ఇవి చూసారా ఎన్ని వచ్చాయా. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఉన్నాయి. కోలం పడిపోయింది. చూసారా ఇవి దాలియాలు, దాలియా పువ్వులు ఇవి. ఒక చెట్టుకి ఎన్ని పువ్వులు పూసాయి చూడండి. ఇవన్నీ మళ్ళీ వంకాయలే. సన్నంగా పొడుగ్గా ఉన్న వంకాయలు ఇవ్వండి. ఇవి ముళ్ళొంకాయలు చూసారా. ఈ వంకాయ చెట్టుకి ముళ్ళు ఎలాగున్నాయో ఇల్లు కనిపించలేదు. ఇవండి ఇవి ముళ్ళు చూసారా. ఇది ముళ్ళు ముళ్ళంకాయ. ఇది సీడ్స్ కుంచేసాను. ఈ వంకాయ కట్ చేసేద్దాం. దీనికి కూడా ఇవ్వండి ముళ్ళు ఉన్నాయి. ఇవ్వండి ఇక్కడ వంకాయ ఉంది. ఓ ఇది మొత్తం కొమ్మతో సహా వచ్చేసింది. ఇక్కడ కూడా ఒక పొట్లకాయ ఎంత వంకరగా వస్తుంది చూడండి. దీనికి రాయి కట్టాలి ఇప్పుడు మనం, ఎందుకంటే బాగా వంకర అయిపోయింది కదా. దీనికి రాయి కడదాం. ఇంకా ఇక్కడ వంకాయలు ఉన్నాయి. చిన్నవిగా ఉన్నాయి కానీ ఎదగవు. తెల్లంకాయ చిన్నగా ఉన్నది, తర్వాత తెంపుదాం. ఇక్కడ వంకాయలు ఇక్కడ ఒక తెల్ల ముళ్ళ వంకాయ, నలుపు వంకాయ. చూసారా ఎన్ని వంకాయలు వచ్చాయో. ఇంకా అక్కడక్కడ ఉన్నాయి. బాగా ఎక్కువైపోతాయేమో అని అనుకుంటున్నాను. సరే ఎవరికైనా ఇచ్చేస్తే బెటర్. ఇంకా ఉన్నాయండి చాలా వంకాయలు ఉన్నాయి. టమాటాలు చూడండి ఎన్ని వచ్చాయో. ఒక్క చెట్టుకి ఎన్ని గుత్తులు ఉన్నాయో. ఇంకా తోటకూర ఉంది, చిక్కుడుకాయలు ఉన్నాయి.
చిక్కుడుకాయలు తెంపేయాలి. ఆ చెట్టు దొండకాయ సైజు చూడండి ఎంత ఎంత ఉందో, పెద్ద దొండకాయ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో లెంతే అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఒకవేళ ఫస్ట్ టైం మా వీడియోస్ కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి.